మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా అడ్లూరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న పిల్లలు దూరమై ఆరోగ్య సమస్యలు వెంటాడటంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. చిలుకూరి నరసయ్య లక్ష్మమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం నరసయ్యకు పక్షవాతం రావటం, 3 ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అనారోగ్యానికి గురి కావటంతో ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి చనిపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, నల్గొండ జిల్లాలోనైతే ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న పిల్లలు దూరమై ఆరోగ్య సమస్యలు వెంటాడటంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో కూడా ఒక వృద్ధుడు, 90 ఏళ్ళ వృద్ధుడు తనకు తానే చితి పేర్చుకొని చనిపోయిన ఘటన కూడా మనం చూసాము. అంటే పిల్లలు పట్టించుకోవటం లేక వృద్ధులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శిరీష, నల్గొండ జిల్లాలోని శాలిగౌర మండలం మడ్డూరు గ్రామంలో హృదయ విచార సంఘటన అయితే చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు, గ్రామానికి చెందినటువంటి సిల్వేరు నర్సయ్య, లక్ష్మమ్మ దంపతులు 70 సంవత్సరాల పైగా వయసు ఉన్నవారు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నప్పటికీ వీరు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నర్సయ్యకు పక్షవాతం రావడము, అదే విధంగా లక్ష్మమ్మ కూడా కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బాగలేకపోవడంతో ఇద్దరు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వృద్ధాప్యంలో పట్టించుకునే వారు లేక ఎవరు కూడా వారికి సపర్యలు చేసే దిక్కు లేక భార్యాభర్తలే కలిసి ఉండటంతో భర్త పక్షవాతానికి గురి కావడం, ఒకవేళ దీంతో లక్ష్మమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది, ఒకవేళ నేను చనిపోతే నా భర్తకు చేసేవారు ఎవరు లేకుండా ఉంటారనే తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఇద్దరు కూడా నిన్న రాత్రి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. దీంతో గ్రామంలో విషాద సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే 3 పిల్లలు ఉన్నప్పటికీ, కన్న పిల్లలు ఉన్నప్పటికీ వారిని చేరదీసే దిక్కు లేక వారికి కనీసం పట్టించుకునే వారు లేకపోవడంతో వారి విచ్చరకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇలాంటి సంఘటనలు జరగడం సమాజంలో తల్లిదండ్రుల పట్ల వారు ఆశలు పెంచుకున్నట్టు కన్న పిల్లలు ఏ విధంగా చూస్తున్నారనే దానికైతే ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రతి ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కన్న పిల్లలుండి తల్లిదండ్రులకు ఇలాంటి దుస్థితి రావడం అయితే హృదయ విచారమైన సంఘటన. శిరీష, థ్యాంక్ యూ కిరణ్.